ఎంజీఎం హాస్పిటల్ సంబంధించిన అన్ని వసతులు ఉన్నాయని గవర్నమెంట్ ఒప్పుగా చెప్తూనే ఇప్పుడు మనం చూసాం ఎంజీఎం హాస్పిటల్ దగ్గర కనీసం వసతులు కూడా సరిగ్గా పరిస్థితి ఆక్సిజన్ సిలిండర్లు కూడా పేషెంట్లే కొనుక్కొని వచ్చి పెట్టుకొని వచ్చినా కానీ కనీసం అక్కడ పట్టించుకునే పరిస్థితి ఎంజీఎం హాస్పిటల్లో ఉంది. ఏ రకంగా చూస్తున్నారు దీన్ని? ఇది గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ. అంటే అది నేను ఏ పార్టీ అనగా ఏ పార్టీ ఉన్నా కూడా గవర్నమెంట్లో ఇట్స్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్. మీకు ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి యూ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది మీరు తయారు కావడానికి. అంటే నా బిడ్డ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, నా దగ్గరకు వచ్చింది నాన్న నాకు పోయినసారి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి నాన్న అంటే, బిడ్డ నువ్వు ఏమేమి తప్పులు చేసినావు చూసుకో, ఇది స్లిప్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వస్తుంది, వీటిని సరిదిద్దుకో అని అంట. నువ్వు ఫస్ట్ వేవ్లో అట్టర్గా ఫెయిల్ అయ్యావు, అర్థం చేసుకో. నీకు ఇంకో పరీక్ష వచ్చింది సెకండ్ వేవ్ అనే దాంట్లో, నీకు ఇంత టైం ఉంది, నువ్వేం చేసినావు? నువ్వు రాజకీయాలు చేసినావు, నువ్వు పొలిటికల్ గేమ్ ఆడినావు, పొలిటికల్ చైర్స్ కోసం నువ్వు అరువులు దాచినావు. అంతేగాని ప్రజల్ని ఎక్కడ పట్టించుకున్నావు? ప్రజల్ని పట్టించుకోలేదు. ప్రజల్ని పట్టించుకోకుండా పాలనను నువ్వు ఇట్లా పక్కకు పడేసినావు. దాని పర్యవసనమే నీకు ఏ కొరత వచ్చినా దాని పర్యవసనం. ఇప్పుడు ఎందుకన్నా WHO నిన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ని తీసేస్తున్నాము కరోనా ట్రీట్మెంట్ నుంచి అని అంది. వెంటనే పీపుల్ ఆర్ రెడీ, గవర్నమెంట్ ఈజ్ నాట్ మానిటరింగ్ ఎనఫ్. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్స్ బ్లాక్ మార్కెట్లోకి వచ్చాయి. అంటే హౌ ఫెయిల్యూర్ ఆయు, అంటే ఒక ఇంజెక్షన్ అవసరం ఉండి ఇటువంటి పాండమిక్ ప్రపంచమంతా అల్లాడుతున్న సమయంలో ఉన్న ఇంజెక్షన్ని మానిటర్ చేయలేని ప్రభుత్వం, ఇంకా దేనికి మీరు దేన్ని మానిటర్ చేస్తారు? పెద్ద పెద్ద ఇంకేం మాట్లాడాలి? కేవలం ఒక ఇంజెక్షన్ని దొరకనీయకుండా బ్లాక్లో ఉండేవాడిని మానిటర్ చేయలేదు. వాళ్ళని చూసుకోకపోతే ఇంకా మీరు ఏం చూసుకుంటారు? ఇంకా మీకు అడ్మినిస్ట్రేషన్, అంటే మీకు పొలిటికల్ విల్ లేదు, చేయాలనే భావనే లేదు. మీరు చేయాలనే భావన ఉంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి అట్లా మీ వల్ల ఏమవ్వట్లేదు. సరే, మీకు ఆక్సిజన్ లేదు, మీకు కొరతలు లేదు, మీరు నేను వాళ్ళ మీద వేస్తా వాళ్ళు మా మీద వేస్తారు, మీ సెంటర్ అంటాం స్టేట్ అంటాం, మీ గొడవలు ఏమైతే కానీ ప్రజలు చచ్చిపోతున్నారు కదా, ప్రజలు చచ్చిపోతున్నారు. సరే, మీ వల్ల ఏమవ్వట్లేదు, అట్లీస్ట్ మనోధైర్యం అనివ్వండి తెలంగాణ ప్రజలకు. మీ మాట, మీరు ఒక తండ్రి లాంటి వారు రాష్ట్రానికి. ఇప్పుడు మీరు రాష్ట్రానికి తండ్రి లాంటి వారు కాబట్టి నీ కుటుంబం ఇబ్బందులో ఉంటే నీ పిల్లలకు నువ్వు మాట సహాయం అన్నా చేయాలి. మాట సహాయం చేయి. నీ వల్ల ఆక్సిజన్ అవ్వట్లేదు, ఇంజెక్షన్ అవ్వట్లేదు, బెడ్లు అవ్వట్లేదు, ఐసీయూలు అవ్వట్లేదు, ఏమవ్వట్లేదు. సరే, కాకపోయింది మాట సహాయం చేయి, అదే కోరుతున్నారు కదా జనాలు. సో ఓవరాల్గా గవర్నమెంట్ అయితే పట్టించుకునే పరిస్థితులు లేదన్నా. సో తీన్మార్ మల్లన్న టీం తరఫున రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? తీన్మార్ మల్లన్న తరఫున, తీన్మార్ మల్లన్నను ప్రజలు ఏం కావాలని కోరుకుంటే మల్లన్న చేస్తారన్న. నీకు మొన్నది చెప్పినా ఇవాళనే చెప్తున్నా, ఇంకా మీద కూడా అది చెప్తాను. ఈ సమయంలో ప్రజలకు కావాల్సినంత పౌష్టికాహారం కావాలి, అది ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఇంజెక్షన్లు కావాలి, బెడ్లు కావాలి, మా శక్తి మేరకు మేము ఆక్సిజన్ సిలిండర్స్ కావాలి. అంటే ప్రజలు మాకు ఇది కావాలి అని చెప్పి వాళ్ళు మొత్తం పని చేయించుకుంటారన్న. ఇది ఎప్పుడు జరిగేదే, ఇప్పుడు కాదు, రేపు కాదు, ఇంకెప్పుడైనా సరే ప్రజలకు ఏది కావాలనో ప్రజలే మల్లన్నతో పని చేయించుకుంటారు. ఇప్పుడు జరిగేది కూడా అదే, ప్రజలు మాకు కావాలి, కోవిడ్ వార్డులో మేము ఇబ్బందులు పడుతున్నాం, 650 పడకల అక్కడ మాకు ఫుడ్ లేదు, ఫెసిలిటీస్ లేవని అంటే మేము పోయి ఇచ్చొచ్చినాము, హైదరాబాద్లో ఇస్తున్నాము, ఇంకా చాలా చోట్ల కరీంనగర్లో మన దాసరి భూమయ్య తీసుకుపోయి మన ఆక్సిజన్ సిలిండర్కి ఉన్న పేషెంట్కి పెట్టే ఒక టనల్లో ఉంటుందండి అది, అవి కూడా బ్లాక్లోనే మనం తీసుకొని ప్రజలకు ఇద్దాం. వీళ్ళు ఎవ్వు కరీంనగర్ హాస్పిటల్లో అంటే మనం ప్రొక్యూర్ చేద్దామని పోతే 500-800 ఉండాల్సిన ఆ ట్యూబ్ 2000కి మించి ఇచ్చారు. అంబులెన్స్ ఇవాళ పొద్దుగా నేను ఒక మాట, నేను ఒక ఆడియో క్లిప్ విన్నాను, 5000కి రావాల్సిన అంబులెన్స్ 20000 వస్తే కానీ రాను, ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకో అంటున్నారు. ఇంకా మీరేం మానిటర్ చేస్తున్నట్టు నేనేమంటున్నానంటే ప్రజలు మల్లన్న మాకు ఇది కావాలని పని చేయించుకుంటారు. ఇది రివర్స్ ఉంటుంది. మల్లన్న ప్రజలకి ఏం చేయాలని కాదు, ప్రజలే చెప్తారు మల్లన్న నాకు ఇది చేసి పెట్టంటే చేస్తారు, మేము చేస్తాం మా టీం చేస్తాం. సో చివరిగా ఎక్కడ సమాధానం దొరకట్లేదు. సో మీ తరఫు నుంచి అన్న చిన్న ఇంటర్న్ ఇస్తారా 7200 వెనుక ఉన్న రహస్యం? దానికి టైం వస్తుందన్న, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, 6000 కిలోమీటర్ల పాదయాత్ర కానీ ఇక మీద మేము చేసే ఏదైనా కానీ మా సింగిల్ ఎజెండా ఏంటంటే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో నాణ్యమైన విద్యా వైద్యంతో సంతోషంగా ఉండాలి, అది మా ఎజెండా. ఇంకా మిగతా అన్నీ పక్కన పెడతాం.
మా సింగిల్ పాయింట్ ఎజెండా అదే. దానికి దోహదపడే నెంబరే ఈ 7 2 00. అది టైం వచ్చినప్పుడు మల్లన్న గారు ఖుద్ మల్లన్న గారు వచ్చి ప్రపంచానికే కానీ మన దేశ విదేశాల్లో ఉన్న తెలుగు మన తెలంగాణ బిడ్డలకు కానీ మన ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలకు కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒక దిశానిర్దేశం తప్పకుండా చేస్తారు. థ్యాంక్ యూ.